హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ పే ఆఫర్ గురించి మరి అందరికీ తెలుసు. 5 స్టాంప్స్ని అయితే కలెక్ట్ చేస్తే 251 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దివాళీ ఆఫర్ అని చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే ఇందులో 3 రకాల ఆప్షన్ ద్వారా మనం స్టాంప్స్ని అయితే కలెక్ట్ చేయవచ్చు. అందులో మొదటిది రీఛార్జ్ బిల్ పే, అలాగే సెకండ్ది స్కాన్, థర్డ్ది గిఫ్టింగ్. ఓకే, మరి అయితే ఇక్కడ అందరికీ అన్నీ వస్తున్నాయి కానీ రంగోలీ అయితే రావడం లేదు. మరి ఈ రంగోలీని ఎలా పొందాలి అని చెప్పి చాలామంది రకరకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే కొందరు ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది రీఛార్జ్ చేయించుకోమని. మరి ఏదైతే రావట్లేదో అవి వస్తాయి అని చెప్పి రీఛార్జ్ చేసుకోమని చెప్తున్నారు వీళ్ళు కూడా. మరి అయితే అందరూ కూడా డిటిహెచ్ రీఛార్జ్ చేస్తే వస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ నేను లైవ్లో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, 5 కూడా డిటిహెచ్ రీఛార్జ్లు చేసి మరి వస్తుందా లేదా అనే విషయం మీరే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో ఇలాంటివి ఏవి కూడా మీరు మిస్ కాకుండా వెంటనే పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మరి టాటా స్కై సబ్స్క్రైబర్ ఐడి ఎంటర్ చేసి మరి అమౌంట్ 35 రూపీస్ ఎంటర్ చేసి రీఛార్జ్ అయితే చేస్తాను. అలాగే మొత్తం 5 రీఛార్జ్లు అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీ ముందునే మొత్తం మీద. మరి దీనివల్ల 175 రూపీస్ అయితే ఇప్పుడు మనకి వేస్ట్ అవుతాయి. కానీ మీకోసం ఇప్పుడు ఈ ఆఫర్ని మీ ముందే రీఛార్జ్ చేసి చూపించడం కోసం మరి ఈ 175 రూపీస్ అయితే వేస్ట్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి 35 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తున్నాను. రీఛార్జ్ అయిన తర్వాత మనకి ఏమొస్తుందో కూడా ఒకసారి చూద్దాం. మరి ఆల్రెడీ మీరు ముందు చూశారు మన దగ్గర ఎన్ని ఉన్నాయో, ఏ స్టాంపులు ఎన్ని ఉన్నాయో కూడా మీరు ముందుగా చూశారు. మరి ఇప్పుడు మనం ఆ స్టాంప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత మనకు అసలు రంగోలీ వస్తుందా లేదా, వస్తే ఇలా డిటిహెచ్ ద్వారా వస్తుందా లేదా అనే విషయం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనకి ఫ్లవర్స్ 13 ఉన్నాయి, మరి ఒకటైతే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో మరలా సెకండ్ టైం కూడా రీఛార్జ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, 12, 13, 18, 11 అయితే ఉన్నాయి. మరలా కూడా ఇప్పుడు 35 రూపీస్ రీఛార్జ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ట్రాన్సాక్షన్ అంటే రీఛార్జ్ చేసిన తర్వాత ఒకసారి ఈ గూగుల్ పేని మొత్తం క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేయాలి. అలా అయితేనే ఇది ట్రాన్సాక్షన్ కింద లెక్క పెడుతుంది, లేదంటే అది సెకండ్ ట్రాన్సాక్షన్ కింద తీసుకోదు, ఒకే ట్రాన్సాక్షన్ కింద తీసుకుంటుంది. సో క్లోజ్ చేసి ఓపెన్ చేసి మరలా అయితే నేను రీఛార్జ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 35, మరి మరలా ఇప్పుడు మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరి రీఛార్జ్ అయితే అయిపోయింది సెకండ్ టైం కూడా. మరి మనకి ఏమొచ్చిందో ఒకసారి రివార్డ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 12, 13, 18 ఉండేవి మరి సేమ్ అలాగే ఉన్నాయి. ఇంకా అప్డేట్ అవ్వాలి. చూడండి, 14 అయ్యాయి ఫ్లవర్స్. సో మరలా మనకి ఫ్లవర్ అనేది రావడం జరిగింది. మరి ఇప్పుడైతే మనకి 2 ఛాన్సెస్ అనేది వేస్ట్ అయిపోయి మరి ఇప్పుడు 3rd రీఛార్జ్ అనేది వేరే డిటిహెచ్ చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరి మొదట 2 కూడా టాటా స్కైకి చేశాను, మరి ఇప్పుడు సండే రేట్కి చేసి ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు గూగుల్ పేని ఒకసారి క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇప్పుడైతే నేను రీఛార్జ్ చేస్తాను. మీరు కూడా చూడవచ్చు ఇక్కడ టాటా స్కై వద్దు, ఇంకా మనకి ఆల్రెడీ మనం టాటా స్కై చేసాం కాబట్టి. ఇప్పుడైతే మరి సండే రేట్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, ఇప్పుడు సండే రేట్ని సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడు గెట్ స్టార్ట్ పై క్లిక్ చేసి స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ నిక్ నేమ్ ఓకే చేసి మరి మనం సేవ్ చేసుకుందాం ముందు. తర్వాత 40 రూపీస్ రీఛార్జ్ చేద్దాం, 35 కాకుండా చూద్దాం ఒకసారి. 40 రూపీస్ ట్రై చేద్దాం, రావచ్చేమో. ఓకే, మరి 40 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తాను. రీఛార్జ్ అయిన తర్వాత మరలా మనకి ఏ స్టాంప్ వస్తుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే అందరికి ఈజీగా వస్తున్నాయి. మరి ఇలా రీఛార్జ్ ఇదే కాదు, ఏదైనా రీఛార్జ్ చేసినా కరెంట్ బిల్ పే చేసినా కూడా ఫ్లవర్స్ అయితే ఈజీగా వస్తున్నాయి. మరి మనకి ఇప్పుడు 14 ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మరి ఇప్పుడైనా సరే మనకి రంగోలీ వస్తుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేయాలి. ఓకే, అమౌంట్ అయితే డెబిట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఏమొచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, మరి ఇప్పుడు కూడా రంగోలీ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మరలా కూడా మనకి ఫ్లవరే వచ్చింది. చూడండి, 15 అయ్యాయి, 15 మిగతా అలాగే ఉన్నాయి, 12, 18, 12. ఓకే, ఓ సారీ, 12, 18, 12.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి రీఛార్జ్ చేద్దాము. మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూద్దాము. మళ్ళా సన్ డైరెక్టే రీఛార్జ్ చేద్దాం ఫ్రెండ్స్, ఫోర్త్ టైం కూడా. మరి ఇప్పుడైతే మళ్ళా 40 చేద్దామా 35 చేద్దామా ఫ్రెండ్స్, మీ ఇష్టం. ఓకే 40 ట్రై చేసేద్దాము, మరి ఏమవుతుందో ఒక్కసారి చూద్దాము. 40 రీఛార్జ్ పేమెంట్ ఇప్పటికే మనం 2 35 2 40 అయిపోయాయి. అప్పుడే అంటే 150 రూపీస్ అయిపోయాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి. మరి రంగోలు అయితే రాలేదు, ఇప్పుడు మనకి వచ్చినా కూడా మనకి 251 రూపీస్ వస్తాయి. మరి ఇక్కడ 150 ఆల్రెడీ వేస్ట్ అయిపోయాయి మనకి. వస్తే పర్వాలేదు కానీ లేకపోతే అంతే. మరి చూడండి ఇప్పుడు మనకి ది అనేది వచ్చింది, 19 అయ్యాయి. సో మనకి ఇప్పుడు కూడా ఏదైతే రాలేదు. సో మరి లాస్ట్ అటెంప్ట్ కూడా ట్రై చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి మరి ఇప్పుడు 35 రీఛార్జ్ చేద్దాము సన్ డైరెక్ట్కి, వస్తుందేమో చూద్దాం మరి లాస్ట్ ప్రయత్నంలో. ఎందుకంటే చాలామంది ఇదే ట్రిక్ అని చెప్పి పెడుతున్నారు. వాళ్ళు అందరికీ కూడా టాటా స్కై కానీ ఇలాంటివి ఉండకపోవచ్చు, అందువల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ టాటా స్కై ఐడి ఇచ్చి ఈ నెంబర్కి రీఛార్జ్ చేయండి మీ దగ్గర కనుక లేకపోతే అని చెప్తున్నారు. అలా అని వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, ఎందుకంటే అందరూ కలవ కూడా రంగోలు వస్తుందేమో అనుకుని రీఛార్జ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు మీకు ఎవరికి డీటెయిల్స్ లేక. ఓకే మరి ఇప్పుడు 35 కూడా ఫైనల్గా రీఛార్జ్ చేసి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, మరి వస్తుందా లేదా. వస్తే సూపర్, రాకపోతే మరి మీరు కూడా ప్రయత్నించడం కూడా వేస్ట్ అని చెప్పి చెప్తాను. ఓకే చూడండి మనం 5 times అయితే రీఛార్జ్ చేసాము, వెయిటింగ్లో ఉంది. ఓకే సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయిపోయింది. మరి లాస్ట్ ఇది మనకి స్టాంప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్, మరి ఏమొస్తుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. చూడండి మరి రంగోలీ వచ్చిందా లేదా. 12 15 19 12 19 12 అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్ మన ఫ్లవర్ వచ్చింది, 16 ఫ్లవర్స్ అయ్యాయి. సో మనకి రంగోలీ అయితే రాలేదు, మరి మొత్తం ఛాన్సెస్ అయితే అయిపోయాయి. సో డిటిఎస్ రీఛార్జ్ చేసినా కూడా మరి రావట్లేదు ఫ్రెండ్స్. మరి చాలామంది ఇలా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మరి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఇంకా మీరు ట్రై చేయాలనుకుని ట్రై చేయండి. మరి నాకైతే ఇంకా నమ్మకం పోయింది, నేనైతే ట్రై చేయను. మరి మీలో ఎవరికైనా ఫ్లవర్స్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే మరి నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా మీకు పంపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నేరుగా మీ మొబైల్లో పొందాలనుకుంటే మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలా అయితే ప్రతి వీడియో వెంటనే మీరు పొందారు. అలాగే మరి రీఛార్జ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు వెంటనే నేనైతే ప్రొవైడ్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.